1985 మే 15న సుదర్శన్ రావు అనురాధ దంపతులకు హైదరాబాద్లో జన్మించింది అనసూయ. తనకి వాళ్ళ నానమ్మ పేరు పెట్టారు. అనసూయకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వారు వైష్ణవి, అంబిక. వీరిది బ్రాహ్మణ కుటుంబం. ఈమె నాన్నగారిది నల్గొండ జిల్లా పోజంపల్లి గ్రామం. ఈమె అమ్మగారిది కర్ణాటకలోని రాయచూరు ప్రాంతం. వీరు భూస్వాములు కావడంతో వీరికి పోజంపల్లిలో 101 గుమ్మాలతో కూడిన ఇల్లు ఉండేది. ఇప్పటికీ ఉంది. అనసూయ ఇంట్లో ఉంటే అల్లరి బాగా చేసేది. స్కూల్కి వెళ్తే మాత్రం కామ్గా ఉండేదట. అనసూయ మాత్రం 3 స్కూల్ మారింది. ఇంటర్ తర్వాత భద్రుగా కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసింది. స్కూల్లో, కళాశాలలో ఉన్నప్పుడు చాలా మంది అసూయ అని ఎగతాళి చేసేవారట. సరదాగా ఏడిపించేవారట. అందుకే ఆమె తన పేరును అనసూయ కాకుండా అను అని పిలిపించుకునేది. ఒకసారి తాను ఇంటర్ చదువుతున్నప్పుడు తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లింది. అక్కడ నాగా సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులలో అందంగా ఎవరూ లేరని, కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తీసుకురావాలని డైరెక్టర్ మేనేజర్ కి చెప్పారట. అక్కడే ఉన్న అనసూయ ఆమె బ్యాచ్ ను చూసి, మనిషికి 500 ఇస్తాం, జస్ట్ 3 గంటలు షూటింగ్ లో పాల్గొంటారా అని మేనేజర్ అడగడంతో ఎన్టీఆర్ సినిమా అనగానే చేయడానికి ఒప్పుకున్నారు. అందులో సునీల్ వెనకాల ఒక సీన్ లో అనసూయ కనిపిస్తుంది. 2003లో నాగా సినిమా రిలీజ్ అయ్యాక తాను సినిమాలో కనిపించడంతో చాలా మంది ఆమెని అభినందించారంట. దాంతో ఆమెకి ఇంత పాత్ర ఇస్తేనే ఇన్ని అభినందనలు, ఇంత పేరు వచ్చిందంటే మంచి క్యారెక్టర్లు చేస్తే ఇంకెంత పేరు వస్తుందో అనుకునేదట. ఇంటర్లో ఉన్నప్పుడు అనసూయ నాన్నగారు అనసూయను ఎన్సీసీలో చేర్పించారు. ఎన్సీసీలో చేరితే ఆర్మీలో జాబ్ చేయవచ్చని, కానీ అనసూయకు ఎన్సీసీలో చేరడం ఇష్టం లేదట. వాళ్ల నాన్నగారికి భయపడి చెప్పలేదు, కాని అనసూయకి ఎయిర్ హోస్టెస్గా కావాలని ఉండేది. ఎన్సీసీలో ఉన్నప్పుడే బీహార్కు చెందిన శశాంక్ భరద్వాజ్ అనసూయను ప్రేమించాడు. అనసూయకు ప్రపోజ్ చేసిన 1.5 సంవత్సరాలు తిప్పించుకున్న తర్వాత ప్రపోజల్ ని ఓకే చేసింది. అనసూయ నాన్నగారు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఏదో ఒక సంబంధం ఖాయమవుతుందన్న భయంతో తన ప్రేమ గురించి వాళ్ల నాన్నగారికి చెప్పిందట. ఆయన, అనసూయ పైన నిన్ను ఆర్మీలో చేర్పించాలని ఎన్సీసీకి పంపితే లవ్వు గివ్వు అంటూ పిచ్చి పనులు చేస్తావా, నీకు ఎవడో ఒకడితో పెళ్లి చేసేస్తావని కోపంగా అనేసి వెళ్లిపోయారట. అయినా అనసూయ పట్టు విడవకుండా పెళ్లంటూ చేసుకుంటే భరద్వాజను చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. దీంతో ఆమె నాన్నగారు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఇంట్లో జరిగిన విషయమంతా శశాంక్ భరద్వాజకు చెప్పి మనం లేచిపోదామని చెప్పింది. కాని శశాంక్ మాత్రం ఒప్పుకోలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుంటే మనం సాధించింది ఏమీ లేదు. మీ అమ్మ నాన్నలు ఎప్పుడు పెళ్లికి ఒప్పుకుంటే అప్పుడే చేసుకుందాం. అంతవరకు ఓపిక పట్టు అని అనసూయకు జ్ఞానోదయం కలిగించి ఆమెను ఇంటికి పంపించేశాడు. తర్వాత అనసూయ ఎంబీఏ పూర్తి చేసి ఒక ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసింది. తర్వాత ఫిక్స్డ్ విజువల్ ఎఫెక్ట్ అనే కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. ఏ సమయంలో సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా అవకాశాలున్నాయని సాక్షి పేపర్లో చదివి తన ప్రొఫైల్ తో ఇంటర్వ్యూకు సాక్షి ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూలో అనసూయ సెలెక్ట్ అయింది. అయితే ఆమె చదివిన న్యూస్ సగం తెలుగు సగం ఇంగ్లీష్తో చాలా గమ్మత్తుగా ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా షేర్ మార్కెట్ గురించి చెప్పేటప్పుడు తనకు తెలియకుండా కామెడీ చేసేది. 530,200 అనాల్సి వస్తే 530,200 అనేదట. దాంతో ఆమెను చాలా మంది తిట్టుకున్నా చాలా మంది నవ్వేవారు. ఆమెకు కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సాక్షిలోనే మరో స్లాట్ లో ఆర్జీవీతో టాక్స్ చేసింది. బాగానే ఫేమస్ అయింది. అలా 6 నెలలు చేశాక మా మ్యూజిక్ లో విజయ్గా అవకాశం వచ్చింది. ఆ షో కూడా చేసింది. ఇలా షోలు చేస్తూనే తన నాన్నగారితో పోరాడి మొత్తానికి శశాంక్ భరద్వాజను వివాహం చేసుకుంది. అదే సమయంలో అంటే 2012 అక్టోబర్లో మల్లెమాల సామి గారు ఈటీవీ ప్లస్ కోసం తరరంపంపం అనే సింగింగ్ షో చేయడానికి ప్లాన్ చేశారు. ఈ షోకి మేల్ యాంకర్ గా హేమచంద్రను, ఫీమేల్ యాంకర్ గా అనసూయను అనుకున్నారు. మేనేజర్ ఏడుకొండలు అనసూయను పిలిపించి విషయం చెప్పాడు. ఆమె చేయడానికి ఒప్పుకుంది. అయితే శ్రావణ భార్గవితో అదే సమయంలో ఎంగేజ్మెంట్ కావడంతో అనసూయ కంటే శ్రావణ భార్గవి అని పెడితే మా కెమిస్ట్రీ బాగుంటుందని హేమచంద్ర చెప్పడంతో అనసూయ ప్లేస్ లోకి శ్రావణ భార్గవి అని పెట్టారు. తర్వాత షూటింగ్ మొదలైన కొన్ని నెలలకు ఈటీవీలో రాత్రి 9:30 ప్రసారమయ్యే వీరా అనే ప్రోగ్రాం అయిపోతుండటంతో ఆ స్లాట్ పోకుండా ఏదైనా ఒక చిన్న చేసి ఆ స్లాట్ కాపాడుకొని ఆ తర్వాత మంచి ప్రోగ్రాం చేసుకోవచ్చని మల్లెమాల యాజమాన్యం భావించింది. అప్పుడు పుట్టిందే జబర్దస్త్ ప్రోగ్రాం. జబర్దస్త్ ప్రోగ్రాం చేద్దామనుకున్నాక యాంకర్ గా చాలా మంది అనుకున్నారు. కానీ శ్యామ్ ప్రసాద్ గారు తన తరపుకి అవకాశం ఇస్తామని చెప్పి అందులో పెట్టలేకపోయాం చూడండి. అనసూయకు ఆ అమ్మాయిని పిలిపించి జబర్దస్త్ షోకి ఫీమేల్ యాంకర్ గా పెట్టండి అని శ్యామ్ ప్రసాద్ హుకుం జారీ చేశారు. డైరెక్టర్ సందీప్ ఏ, మేనేజర్ ఏడుకొండలు ఆమెతో మాట్లాడి షో గురించి చెప్పారు. అన్నిటికీ అనసూయ ఒప్పుకుంది. అయితే రేపు సాయంత్రం షూటింగ్ అనగా ముందు రోజు ఆమె
ఒక పిట్టింగ్ పెట్టింది. నాకు ఒక ఆడియో ఫంక్షన్ ఉంది, నేను రేపు రాలేను, మీరు ఎల్లుండికైనా పోస్ట్ పోన్ చేయండి లేదా వేరే యాంకర్ను పెట్టుకోండి అని ఏడుకొండలు ఫోన్ చేసి చెప్పింది. దీనికి కారణం ఈ షో 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ షో వలన ఆడియో ఫంక్షన్లు వదులుకోవడం ఎందుకని ఆమె జబర్దస్త్ని లైట్గా తీసుకుని ఆ విధంగా చెప్పింది. అలా ఫోన్ చేసి చెప్పగానే మేనేజర్ ఏడుకొండలు చిర్రెత్తుపోయి డైరెక్టర్ సందీప్, శ్యామ్ గారి పెద్దమ్మాయి దీప్తి గారికి ఈ విషయం చెప్పారు. అప్పుడు రాత్రి 8 గంటలైంది. వేరే యాంకర్స్కి ఫోన్ చేసి అడిగినా లాభం లేకపోయింది. డైరెక్టర్ సందీప్ అనసూయను ఆఫీస్కి రప్పించి ఆమెతో మాట్లాడి, నువ్వు అనుకున్నట్లు ఈ షో 2 నెలలే ఉంటుందని ఎవరు చెప్పారు? ఈ షో హిట్ అయితే 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కరోజు ఆడియో ఫంక్షన్ కోసం నీ లైఫ్ను మార్చబోయే షోను వదులుకోకు అని చెప్పి ఆమెను ఒప్పించాడు. జబర్దస్త్ మొదటి రోజు ఒకే ఒక ఎపిసోడ్ను షూట్ చేశారు. దాన్ని తొలిసారి ఫిబ్రవరి 7వ తేదీన 2013 రాత్రి 9:30 ఈటీవీలో టెలికాస్ట్ చేశారు. మొదటి ఎపిసోడ్ బాగా పాపులర్ అయింది. అప్పటి నుంచి జబర్దస్త్ షోకి ఫిట్ అయిందనే టాక్ వచ్చేసింది. ఆ విధంగా అనసూయ మొత్తం 15 ఎపిసోడ్లు చేశాక టీమ్ లీడర్స్ తనపై జోకులు వేస్తున్నారని, ఈ షో తన వల్లే హిట్ అయింది కాబట్టి ఎపిసోడ్కు 25,000 రూపాయలు ఇస్తేనే చేస్తా, లేకపోతే చేయనని అనసూయ కరాకండిగా చెప్పేసింది. రెమ్యూనరేషన్ పెంచమని అడగడం ఓకే కానీ సో నా వల్లే హిట్ అయిందని ఎప్పుడు అనసూయ అన్నదో అందరికీ మండింది. యాంకర్గా వెంటనే రష్మిని తెచ్చిపెట్టారు. తనను బ్రతిమిలాడి కనీసం 20,000 అయినా ఇస్తారు అనుకున్న అనసూయకి ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. అనసూయ జబర్దస్త్ మానేశాక జీ తెలుగులో బిందాస్, మా టీవీలో మోడర్న్ మహాలక్ష్మి, TV9లో ఏ డేట్ విత్ అనసూయ అనే కొన్ని షోస్ కి హోస్ట్ గా చేసింది. కానీ ఆమెకు జబర్దస్త్లో వచ్చిన పేరు గాని హోదా గాని ఎక్కడా రాలేదు. జబర్దస్త్ సూపర్ సక్సెస్ కావడంతో మల్లమాల యాజమాన్యం 2014 అక్టోబర్ 10న ఎక్స్ట్రా జబర్దస్త్ మొదలు పెట్టారు. అందరూ కూడా యాంకర్ గా రష్మిని పెట్టారు. అలా జబర్దస్త్ 150 ఎపిసోడ్స్ వరకు రష్మిని యాంకర్ గా చేసింది. ఆ తర్వాత అంటే అనసూయ మానేసిన 135 ఎపిసోడ్ల తర్వాత వేరియేషన్ కోసం మళ్లీ అనసూయకు 2015 అక్టోబర్ 17న అవకాశం కల్పించారు. అప్పటికే ఆమె చేసిన తప్పేంటో అనసూయ గ్రహించింది. కాబట్టే ఇంకా ఇప్పటి వరకు కొనసాగిస్తోంది. రష్మిని ఎక్స్ట్రా జబర్దస్త్ షిఫ్ట్ చేశారు. జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాక మళ్లీ అనసూయ ఫామ్ లోకి వచ్చేసింది. తన పేరు మళ్లీ పరిశ్రమలో వినిపించడం మొదలైంది. దాంతో మళ్లీ అనేక షోలు వచ్చాయి. 2016 నుండి 2017 వరకు TV9లో ఏ డేట్ విత్ అనసూయ షోకి హోస్ట్ గా, 2016-17 వరకు జీ తెలుగులో డ్రామా జూనియర్ సీజన్ 1-2 జడ్జిగా, అలాగే కామెడీ నైట్ కి హోస్ట్ గా, జెమినీ టీవీలో జాక్పాట్ 2, బ్లాక్ బస్టర్, రంగస్థలం వంటి షోలకు హోస్ట్ గా చేసే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ వలన సినిమా దర్శకులు కూడా అనసూయను గుర్తించి సోగ్గాడే చిన్ని నాయన, విన్నర్ గాయత్రి, మీకు మాత్రమే చెబుతా కథనం వంటి సినిమాలతో పాటు దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాలో రంగమ్మత క్యారెక్టర్ ఇచ్చి ఆమెను ఎంతో హైప్ చేశాడు. ఈ క్యారెక్టర్ తో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. 20 మందిని ఆడిషన్ చేయగా చివరికి అనసూయకు వచ్చింది ఈ అవకాశం. అయితే మొదట ఈ క్యారెక్టర్ తాను చేయనంది, ఎందుకంటే రామ్ చరణ్ కి అత్త క్యారెక్టర్ చేస్తే ఇలాంటి పాత్రలే వస్తాయని చేయనని చెప్పేసింది. అయితే సుకుమార్ గారు పాత్ర తీరుతెన్నులు చెప్పడంతో ఒప్పుకుని చేసింది. అదే క్షణం సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆమె మరికొన్ని సినిమాలు చేస్తోంది. 2017లో ఒప్పుకున్న చచ్చింది గొర్రె సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ మాత్రం ఫైనాన్షియర్ గా, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా వర్క్ చేస్తున్నారు. వీరికి శౌర్య భరద్వాజ్, అయ్యన్ భరద్వాజ్ అనే పిల్లలున్నారు.